कांग्रेस विलीनम लेदनी तेलचेसिन टीआरएस अधिनेत केसीआर पै कांग्रेस सीनियर नेता वी हनुमंतराव तनदैन शैलिलो विरचुकुपड्डारु। केसीआर व्यक्तित्व मोदट नुंडी अंदरिकी तेलुसनि विलीनम विषयंलो मोसं चेस्तारनि तानु मुंदे चेप्पानि तेलिपारु। तेलंगाण राष्ट्रमे तनकु मुख्यमनि सोनियानु कोरिन केसीआर इप्पुडु राष्ट्रं एर्पाटवगानే माट तप्पारनि आरोपिंचारु। కాంగ్రెస్ పార్టీలో మర్జ్ చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ ఏమంటున్నాడంటే, వాళ్ళ పార్టీ కార్యకర్తలను పిలిచి వాళ్ళు ఒప్పుకోలేదట, నేను మర్జ్ చేయను, నేను 5-man కమిటీ చేశాను, ఆ కమిటీ ఎవరిని కలుపుకోవాలో వాళ్ళతో మాట్లాడాలి, తర్వాత ఆయన నిర్ణయం చేస్తాడట. అందులో ఎంత అన్యాయం ఉన్నదండి? సోనియా గాంధీ అలా తెలంగాణ చేస్తే ఆమె ఇంటికి పోయి కలుస్తావు, ఫ్యామిలీ మెంబర్లను అందరిని తీసుకుపోతావు, అందరిని కల్పిస్తావు, సోనియా గాంధీ ఇచ్చిందని చెప్తావు, కానీ చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైతే పిల్లలు విద్యార్థులు చనిపోయారో ఒక విద్యార్థిని తీసుకెళ్లేవా సోనియా గాంధీ దగ్గరికి? అదేవిధంగా జేఏసీ వాళ్ళని తీసుకెళ్లేవా? తీసుకెళ్లలేదు. ఇప్పటికన్నా ఈ నిర్ణయం తీసుకునే ముందు ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలను కాని, కాకతీయ యూనివర్సిటీ పిల్లలను కాని, జేఏసీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ మిత్రులతో మీరు కన్సల్ట్ చేసినరా లేదా? వాళ్ళని అడిగే బాధ్యత లేదా మీది నుంచి? ఇంకేమంటున్నాం, ఎవరితోటన్నా నేను పొత్తు పెట్టడానికి రెడీ అంటే ఎవరన్నా రావచ్చు అంటే? కష్టపడ్డది కాంగ్రెస్, ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది కాంగ్రెస్, ఇప్పుడు ఎవరితోటన్నా అంటే? నీ ఆలోచనలో మార్పు ఉంది, నీకున్నటువంటి ఏదైతే ఇన్ని రోజులు కష్టపడింది, ప్రజలు ఏమనుకుంటున్నారంటే నువ్వు స్వార్థం గురించే ఇన్ని రోజులు ఉద్యమం చేసిందని అనుకుంటున్నావు, దాని వల్లనే ఆంధ్రలో ఉన్నటువంటి మిత్రులు కూడా మేము మొదటి నుంచి చెప్పలే కేసీఆర్ గారు మోసం చేస్తారని. ఆ మోసం అనే పేరు నీకెందుకు రావాలి? ఇప్పటికన్నా నువ్వు ఆలోచన చేసి విద్యార్థులను జేఏసీ మిత్రులను అందరినీ కన్సల్ట్ చేసి మరొకసారి పునరాలోచన చేయమని నేను కేసీఆర్ గారిని కోరుతున్నా. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆయన అన్న కూతురు రమ్య హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది. కేసీఆర్ ను విమర్శించినందుకు తన భర్తపై అక్రమ కేసులు బనాయించారని ఫిర్యాదులో పేర్కొంది. అధికారంలోకి రాకముందే టీఆర్ఎస్ బెదిరింపు చర్యలకు పాల్పడుతుందని రమ్య ఆరోపించారు. కుటుంబ పునాదులు కాపాడుకోలేని కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణం ఎలా చేస్తారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు ఈరోజు ఆయన సొంత అన్న కూతురు నేను, ఆయనను విమర్శించినందుకు నా ఫంక్షన్ హాల్ మీద దాడి చేసిండ్రు. దాడి చేసింది కాకుండా మళ్ళీ ఒక వారం రోజులకు ఆలోచించుకొని అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు కూడా నా భర్తను ఇరికించడం జరిగింది. దాని గురించి నేను ఈరోజు హ్యూమన్ రైట్స్లో జడ్జి గారిని కాంప్లైంట్ చేయడం, జడ్జి గారికి వినవించుకోవడం జరిగింది. ఈ జడ్జి గారు కూడా సానుకూలంగా స్పందించారు. మళ్ళీ జూన్ 2కి ఇది పోస్ట్ పోన్ చేశారు. అధికారంలోకి రాకముందే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ బెదిరింపు చర్యలకు పాల్పడుతూ, నేను హ్యూమన్ రైట్స్లో కూడా ప్రతిసారి కేసు అటెండ్ అవుతున్నప్పుడు కూడా అటెండ్ అయింది తెలుసుకొని కూడా కరీంనగర్లో వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాబట్టి మరి ఈరోజు నాకు తెలంగాణ వచ్చినట్ట రానట్ట, మరి ఈ అధికారం రాకముందే వాళ్ళు ఈరోజు అధికారాన్ని గుప్పిట్లకు తీసుకొని ప్రెషర్ చేస్తున్నారు. కాబట్టి రేపు మరి వీళ్ళు అధికారం తెస్తాం, పునర్నిర్మాణం చేస్తాం అంటున్నారు. కాబట్టి మరి ఏం పునర్నిర్మాణం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఒక కుటుంబ పునాదులను కాపాడుకోలేని నువ్వు ఏం పునర్నిర్మాణం చేస్తావు? నీ కుటుంబం కోసం, అధికార నిర్మాణాల కోసం తప్ప నువ్వు చెప్పేది తెలంగాణ పునర్నిర్మాణం కాదు, ఇదేం రాచరిక వ్యవస్థ కాదు, నువ్వు చెప్పేది ఏం శిలాశాసనం కాదు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు సమర్థంగా ఎదుర్కోగల నాయకుడు నరేంద్ర మోడీయేనని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. మోడీ ఫర్ పీఎంతో తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభకు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సభలో మోడీ చాయ్ పై జొన్న విత్తుల పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. మంచి రోజులొచ్చాయి మోడీకే జయంటూ నింగినేల మెచ్చాయి చాయ్, బీజేపీతో హ్యాపీ అని దిక్కులన్నీ అరిచాయి చాయ్, కాంగ్రెసుకి డిపాజిట్లకి ఆశలన్నీ చచ్చాయి చాయ్ 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 చాయ్. మంచి రోజులొచ్చాయి గుడి గంటల్లో బడి గంటల్లో మోడీ అని వినిపించాయి చాయ్, పల్లెల రైతుల పని పాటలు మోడీనే పలికించాయి చాయ్,
నగరాలన్నీ నరేంద్ర మోడీకి శుభ స్వాగతం ఇచ్చాయి చాయి పట్టణాలు పల్లెలు మోడీని సమర్థించాయి చాయి 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 మంచి రోజులు వచ్చాయి యువతి యువకుల మాటల్లో కమలాలే వికసించాయి చాయి మహిళా మనుల భావాలే శుభహారతులిచ్చాయి చాయి ఉద్యోగస్తుల చర్చలు మోడీని నిర్ణయించాయి చాయి వ్యాపారస్తుల లెక్కలు చిరునవ్వులు చిలికించాయి చాయి 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 మంచి రోజులు వచ్చాయి చింతల్కుంట చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్ ఢీకొనే వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తల్లి కొడుకులను చింతల్కుంట వద్ద వెనుక వైపు నుండి వస్తున్న హాయిత్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. రేవంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మద్యం సేవించి వీరంగం సృష్టించిన హీరో తమ్ముడు అరెస్ట్ చేసిన పోలీసులు. విలీనంపై నోరు మెదిపిన కేసీఆర్ మండిపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా. 22 లక్షలతో ఉడాయించిన డ్రైవర్ పోలీసుల అదుపులో చైన్ స్నాచర్లు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడులు. భారీ మొత్తంలో నగదు స్వాధీనం. ఇది ఇప్పటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.